రాష్ట్రంలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి. ఫ్యాన్ రెక్కలు, ఇవి ఫ్యాన్ వద్దు సార్ మాకు, ఎందుకంటే కరెంట్ లేనప్పుడు ఈ ఫ్యాన్ మాకెందుకు, మాకెందుకు ఈ ఫ్యాన్లు, దేనికి ఈ ఫ్యాన్లు, కరెంట్ ఉండదు. నీ గుర్తు ఫ్యాన్ గుర్తుకేసిన దానికి ఈరోజు నీ పరిస్థితి, రాష్ట్రంలో నీ ఫ్యాన్ వేసుకునే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక పక్క కోతలు, ఒక పక్క కరెంటు బిల్లు వాతలు. ఈరోజు నీ బాధుడికి 34 పళ్ళు రాలిపోతున్నాయి. భయపడి పూసిన జనాలు ఏ రోజన్న రైతుల గురించి ఆలోచించవా? మొన్న అనంతపురంలో రైతు కళ్ళలో నీళ్లు పెట్టుకొని 5 రోజుల నుంచి కరెంటు లేదు, మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే దాని మీద సమీక్ష లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో అంగన్వాడీ స్కూల్లో దాదాపు 2000 స్కూల్లో విద్యార్థుల పరిస్థితి చిన్న పసిబిడ్డలు సార్, పసిబిడ్డలు స్కూల్లో పెట్టుకుంటే ఒక్కకి గుళ్ళలు వచ్చేస్తున్నాయంట. అంగన్వాడీ టీచర్లు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఈ బిడ్డలు మేము ఆ బిడ్డల్ని చూసుకున్నా ఏంది బిడ్డల పరిస్థితి అని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆసుపత్రిలో కరెంటు లేక ఈరోజు ఉక్కపోస్తా ఆక్సిజన్ లేక ఈరోజు చనిపోయే పరిస్థితి. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజున నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా? ఎంతవరకు నీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు? నీ మంత్రివర్గ సమావేశాలు మాట్లాడుతున్నావు? ఎవరిని తీసుకోవాలి, ఎంత వసూలు చేసుకోవాలి? ఈరోజు కొత్తగా ఆయన చెప్పారు, ఈరోజు కొందరి గురించి మాట్లాడుతూ కడుపు మంట అంట. అయ్యా కడుపు మంట కాదు, ఎండిపోతున్నాం. ఇక్కడ బయట ఏమో ఎండకి ఎండిపోతున్నాం, లోపలేమో ఒక్కకి మాడిపోతున్నాం. ఇది రాష్ట్రంలో పరిస్థితి. వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీ బిల్లులు తగ్గించాలి, అదేవిధంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఉద్యమం తప్పదని తెలియజేసుకుంటున్నాం.